హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో మరొక కొత్త వేరియంట్ అయితే వచ్చేస్తుంది మళ్ళీ మరొకసారి మొత్తం అయితే క్లోజ్ చేసే పరిస్థితి అనమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎప్పట్లాగే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్లో ఏదైతే యూరప్ కంట్రీలు అమెరికా కంట్రీలో ముందు వచ్చి ఆ తర్వాత మిగిలిన దేశాలకు మన దేశానికి అలాగే మన రాష్ట్రాలకు వ్యాపిస్తున్నాయో అదేవిధంగా యూకేలో డెల్టాక్రాన్ అనే పాజిటివ్ కేసు నమోదైందనమాట సో ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉనికి చాటుతూనే ఉంది కొత్త మార్పులు చేసుకుంటూ దశల వారికి ఆందోళనకు గురి చేస్తుంది ప్రస్తుతం క్రాన్ గురించి చర్చ నడుస్తుంది ఈ హైబ్రిడ్ వేరియంట్ డెల్టా ఒమిక్రాన్ లక్షణాలను ప్రదర్శిస్తుంది అనమాట యూకేలో కోవిడ్ పాజిటివ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా ఈ ఇక్కడ డెల్టా క్రాన్ లక్షణాలు గుర్తించారు ఈ విషయాన్ని అక్కడ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది ఈ హైబ్రిడ్ వేరియంట్ ఇక్కడ బారిన పడి వ్యక్తుల్ని గుర్తించిన తర్వాత ఈ వేరియంట్ను పర్యవేక్షిస్తామని చెప్పేసి హెచ్ఎస్ఏ అధికారులు అయితే తెలిపారు ఈ డెల్టా క్రాన్ వ్యాప్తి తీవ్రత గురించి కూడా మంచి అక్కడ వారి నుంచి అధికారిక స్పందన అయితే రాలేదు మొదట ఈ వేరియంట్ను ఐరోపా దేశం సైప్రస్లో గుర్తించారు అయితే పలు ప్రముఖ కథనాలు దీన్ని ల్యాబ్ అక్కడ ఎర్రర్ అంటూ తోసిపుచ్చాయి అయితే దీన్ని గుర్తించిన పరిశోధకులు మాత్రం తన వాదనను సమర్థించుకున్నారు సో డెల్టా క్రాన్ డెల్టా ప్లస్ ఒమిక్రాన్ కంటే వేగంగా అంటే ఈ రెండేళ్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని కూడా చెప్తున్నారనమాట సో ఇదే జరిగితే ప్రపంచంలో మరొకసారి ఇంకో వేవ్ అయితే రావచ్చు సో మొత్తం మీద మరొకసారి లాక్డౌన్ ఇలాంటి అయితే తప్పు అనమాట సో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ఇస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడిన వస్తే లైక్ చేయండి